హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలో చిక్బలాపూర్ డిస్టిక్ట్ గౌరీబిద్నూర్ తాలూకాలో ఉన్నాము. గౌరీబిద్నూర్ తాలూకా నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉండే ముదుగానగుంటకి వెళ్తున్నాము. ఇక్కడ ముదుగానగుంటలో వచ్చేసి శ్రీ గంగా భాగీరథి దేవాలయం చాలా ఫేమస్. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, లేడీస్ ఎక్కువగా ఈ దేవాలయంకి వెళ్తూ ఉంటారు. 90% లేడీసే ఈ దేవాలయానికి వెళ్ళి విజిట్ చేస్తూ ఉంటారు. ప్రతి సోమవారము ఉదయం నుండి సాయంకాలం వరకు ఇక్కడ పూజలు అనేవి జరుగుతాయి. ఒక్కరోజు అంటే వారంలో ఒక రోజు మాత్రమే ఇక్కడ పూజలు అనేవి జరిగేది. ఇక్కడ మహిళల యొక్క నమ్మకం ఏమిటంటే వాళ్ళు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి కాబట్టి గంగాదేవిని ఈ మహిళలు అయితే చాలా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. ఆ ఆలయం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ప్రజెంట్ వచ్చేసి గౌరీబిద్నూర్లో ఉన్నాము. గౌరీబిద్నూర్ నుండి శ్రీ గంగా భాగీరథి టెంపుల్కి 7 కిలోమీటర్ల దూరము. ఇప్పుడు ఆందివేలో ఉన్నాం, వెళ్తూ ఉన్నాము. చూడండి, ఇక్కడ మనకి హార్చ్ కనిపిస్తుంది. చూడండి ఈ రైట్ సైడ్లో, ఈ హార్చ్ నుండి ఒక 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది టెంపుల్లో. గంగమ్మ దేవాలయం దగ్గరికి వచ్చేసాం. చూడండి ఇది హార్చ్. ఇక్కడ 2-వీలర్ కానీ 4-వీలర్ కానీ టికెట్ అనేది పే చేయాలి. డబ్బులు పే చేసి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. 2-వీలర్ టికెట్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి మీరు. ఈ గంగమ్మ దేవాలయం చాలా ఫేమస్. ఇక్కడ మనం లోపలికి ఎంటర్ అవ్వగానే రెండు వైపుల షాపులు అనేవి చాలా కనిపిస్తాయి. ఇక్కడ పూజకు కావలసిన వస్తువులన్నీ మొత్తం దొరుకుతాయి. ఇంటి నుండి మనం తీసుకొస్తే ఇంకా తక్కువ ధరకే తీసుకొని రావచ్చు. ఇంటి దగ్గర అయితే ఇక్కడ కొద్దిగా రేట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ టెంపుల్ దగ్గర. ఈ ఆలయము కర్ణాటక రాష్ట్రంలో చిక్బలాపూర్ జిల్లా గౌరీబిద్నూర్ తాలూకాలో ఈ ఆలయం అయితే ఉంది. ఇది కర్ణాటకకి బార్డర్లో ఉంటుంది. ఆ పక్కన వచ్చేస్తే మనకు ఆంధ్ర వచ్చేస్తుంది. ఆంధ్రకు కూడా చాలా చాలా నియర్ ఇది ఈ టెంపుల్. ఈ దేవాలయం నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఆంధ్రప్రదేశ్ వస్తుంది కాబట్టి చాలా మంది భక్తులు ఆంధ్ర వాళ్ళు, తెలుగు వాళ్ళు వస్తూ ఉంటారు ఇక్కడికి. ప్రతి సోమవారం ఇక్కడ గ్రాండ్గా పూజలు అనేవి జరుగుతాయి. అక్కడ ఒక హార్చ్ కనిపిస్తుంది చూడండి మనకు. ఆ హార్చ్ లోపలికి వెళ్ళి మనం పూజలు అనేవి చేయాలి. వారంలో ఒకరోజు మాత్రమే ఇక్కడ పూజలు అనేవి జరిగేది. నెలకు 4-5 రోజులు మాత్రమే ఇక్కడ పూజలు అనేవి జరుగుతాయి. సోమవారాలు ఎన్ని ఉంటే అన్ని రోజుల్లో ఇక్కడ పూజలు అనేవి ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. ఇక్కడ మహిళలు మాత్రమే ఎక్కువగా పూజ చేస్తారు. 10 మందిలో 9 మంది మహిళలే ఉంటారు ఇక్కడ ఈ దేవాలయం దగ్గర. ఎగ్జాంపుల్, పిల్లలు, పెళ్ళిళ్ళు, తర్వాత పీరియడ్ సమస్యలు, లేడీస్కి ఏం సమస్యలు ఉన్నా ఇక్కడికి వచ్చేసి పూజలు చేస్తే వారి యొక్క కోరికలు తీరుతాయనేది భక్తుల యొక్క నమ్మకం. కాబట్టి ఇక్కడ భక్తులు వచ్చేసి పూజలు చేస్తూ ఉంటారు. ఈ దేవాలయంలో పూజారి ఉండరు, వాళ్ళ పూజ వాళ్ళే చేసుకోవాలి. చూసుకోవచ్చు మనం ఇక్కడ వాళ్ళ పూజలు వాళ్ళే చేస్తూ ఉన్నారు. ఇక్కడ చుట్టూ చేస్తూ ఉన్నారు చూడండి మొత్తం అంతా. ఇక్కడ కోనేరు ఉంది. ఆ కోనేరులో 3 సార్లు మునిగి అంటే స్నానం చేసి అక్కడ ఆ కోనేరు నుండి తడి బట్టల్లో వచ్చేసి ఒక అరిటాకు 5 రాళ్ళు తీసుకొని కుంకం, పసుపు అన్నీ పెట్టి బాగా కడిగి పెట్టి తర్వాత పూజ అనేది ప్రారంభిస్తారు. ఈ బట్టల్లోనే ఇక్కడ పూజ అనేది కంప్లీట్ చేయాలి. ఇక్కడ పూజకి టెంకాయలు, పూలు, పసుపు, కుంకుమ, తర్వాత గాజులు, తర్వాత పట్టు బట్టలు అంటే కొత్త బట్టలు కూడా ఇక్కడ తీసుకుని వచ్చి పూజకి పెట్టి ఆ పూజను కంప్లీట్ చేసిన తర్వాత ఆ బట్టలను వాళ్ళు కట్టుకొని గంగమ్మ దర్శనానికి వస్తారు. అది వచ్చేసి ఇక్కడ కోనేరు ఉంది కదా, ఆ కోనేరు పక్కనే దేవాలయం అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఆ కోనేరును చూద్దాం రండి. ఆ కోనేరు పక్కన దేవాలయం కూడా ఉంటుంది. ఇదే ఆ కోనేరు. ఈ విధంగా 3 సార్లు మునిగిన తర్వాత తడి బట్టల్లో వెళ్ళి పూజలు అనేవి చేస్తారు. ఇదే కోనేరు. ఈ కోనేరు పక్కన దేవాలయం కనిపిస్తుంది. అక్కడ బార్గేట్లు కనిపిస్తున్నాయి చూడండి. ఆ బార్గేట్లు లోపల లోత అనేది ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడికి స్టాప్ చేసినారు. ఇక్కడ మనం చివరిలోనే ఇక్కడ స్నానం చేసి వెళ్ళాలి. ఇక్కడ వైట్ కలర్లో ఇద్దరు కనిపిస్తున్నారు చూడండి. వాళ్ళు ఇక్కడ 2 చెంబులు నీళ్ళు అనేది పోస్తే కొంచెం మంచిది అని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం. ఇక్కడ ఒక్కొక్కరు ఒక విధంగా ఇక్కడ పూజలు అనేవి చేస్తూ ఉంటారు మనం గమనించవచ్చు. చూడండి మొత్తం అంతా ఇక్కడ ప్లేస్ అనేది ఉండదు. ఇక్కడ కోనేరు దగ్గర ఎంతుంటే మొత్తం బార్డర్లో అంతా చేస్తూ ఉంటారు. చాలా తక్కువ ప్లేస్లోనే అంత పూజ అనేది కంప్లీట్ చేస్తారు. కోవిడ్ టైంలో అయితే భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు. వర్షాలు బాగా వచ్చి లోపల కోనేరు అనేది ఫుల్ అయిపోయింది. దాంతోపాటు కరోనా కూడా ఎక్కువగా ఉండేది కాబట్టి
గేట్స్ అనేవి క్లోజ్ చేసి బయటే స్నానం చేసి పూజలు చేసేవారు. ఇప్పుడు మనం ఒకసారి దేవాలయము పక్కన ఉన్న కోనేరు రెండు చూద్దాం రండి. ఇప్పుడు పక్కన కనిపిస్తాయి, మనం వెళ్దాం రండి. ఇక్కడ మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు దేవాలయం దగ్గరికి వెళ్తున్నాం రండి. దేవాలయం చూద్దాం ఒకసారి. ఇదే దేవాలయము, గంగమ్మ దేవాలయము. ఒకసారి ముందుకు వెళ్దాం. ఇక్కడ బార్గేట్లు ఉన్నాయి, ఆ బార్గేట్లు మీదుగా మనం క్యూ లైన్లో వెళ్ళి పూజలు అనేవి చేయాలి. ఇదే కోనేరు, కోనేరు మధ్యలో కూడా మనకి దేవుళ్ళు కనిపిస్తారు మధ్యలో. ఇది గంగమ్మ దేవాలయము. ఇలాగే మనం లోపలికి వెళ్ళి పూజ చేసి రావాలి. మొత్తం అంతా మహిళా భక్తులే ఎక్కువగా ఉన్నారు చూడొచ్చు మనము. ఇక్కడ మొత్తం అంతా క్యూలో కనిపిస్తున్నారు. ఇదే గంగమ్మ దేవాలయము. ముఖ్యంగా ఇక్కడ వచ్చే భక్తులు వచ్చేసి సంతానం లేని వారు, తర్వాత పెళ్ళిళ్ళు కాని వారు ఇక్కడ ఎక్కువగా వచ్చి పూజలు అనేవి చేస్తూ ఉంటారు. ఇక్కడ పూజ దర్శనం మొత్తం అన్నీ కంప్లీట్ చేసుకుని మేము ఇప్పుడు వెళ్తూ ఉన్నాం బయటికి. ఇక్కడ ప్రత్యేకంగా కొంతమంది భక్తులు భోజనాలు ప్రసాదాలు తెచ్చుకొని ఇక్కడ భోంచేసుకొని వెళ్తూ ఉంటారు. ఇక్కడ అన్నదాన సత్రం కూడా ఉంది చూడొచ్చు మనం. ఇక్కడ ఇదే అన్నదాన సత్రము. ఇక్కడ చాలా మంది భక్తులకు ఇక్కడ అన్నదానం చేస్తారు. చాలా మంది భక్తులు ప్రతి సోమవారం ఇక్కడ ప్రసాదాలు తీసుకొని వెళ్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళు సొంతంగా ఇంటిలోనే తయారు చేసుకుని పూజ చేసుకుని ఇక్కడ వాళ్ళు ప్రసాదాలు తిని వెళ్తూ ఉంటారు. ఇంకొంతమంది ఇక్కడ ఇక్కడ ఆలయంలోనే మనకు అన్నం సాంబార్ అనేది వడ్డిస్తారు. చాలా బాగుంది అన్నం సాంబార్ కూడా. ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా చాలా బాగా చేస్తున్నారు చూడొచ్చు మనం. అన్నం సాంబారు రెండు ప్లేట్లో తీసుకున్నాము, మీకు కనిపిస్తుంది కదా ఎలా ఉంది అనేది మీరే గమనించాలి. ఇక్కడ ఈ అన్నదాన సత్రం పక్కన ఇంకొక దేవాలయం కూడా ఉంది. ఇక్కడ మనం గమనించవచ్చు ఈ దేవాలయం పక్కనే మనకు అన్నదాన కార్యక్రమం అనేది జరిగేది ప్రతి సోమవారం. అదేవిధంగా ఈ దేవాలయం యొక్క వీడియో ఎలా ఉందనేది అందరూ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.